స్వైజగర్జన పేరుతో హడావుడి చేసిన వైసీపీ ఆ తప్పుకు మూల్యం భారీగానే చెల్లించబోతోందా? పవన్ కళ్యాణ్ పై అనవసర రాద్ధాంతానికి పోవడం వైసీపీకి మైనస్గా మారిందా? పవన్ విషయంలో చంద్రబాబు సానుకూలంగా స్పందించడానికి కారణం వైసీపీనేనా? అసలు జగనే దగ్గరుండి మరీ చంద్రబాబు పవన్లను కలిపారని సెటైర్లు ఎందుకు పేలుతున్నాయి? వైజాగ్ ఇష్యూతో టీడీపీ జనసేన పొత్తుల మధ్య క్లారిటీ వచ్చినట్లేనా? వాచ్ దిస్ R24 స్పెషల్. మరే రంగంలో అయినా తొందరపాటుతో జరిగే నష్టంతో పోలిస్తే రాజకీయాల్లో ఆ డ్యామేజ్ భారీగా ఉంటుంది. చిన్న తప్పులకు సైతం భారీగా మూల్యం చెల్లించాల్సి వస్తుంది. ఆ విషయాన్ని అత్యుత్సాహంతో వ్యవహరించే వైసీపీ నేతలకు అంత త్వరగా అర్థమయ్యే అవకాశం ఉండదనే చెప్పాలి. తాజాగా చోటు చేసుకుంటున్న పరిణామాలు చూస్తే ఏదో అనుకుంటే మరేదో అయ్యేలాంటి పరిస్థితి నెలకొంది. చంద్రబాబు పవన్ కళ్యాణ్లు కలిసి పోటీ చేసే అవకాశం ఇవ్వకుండా వారిద్దరిని మాటలతో తరచూ టార్గెట్ చేసే వైసీపీ నేతల అత్యుత్సాహం రానున్న రోజుల్లో కొత్త సమీకరణల దిశగా అడుగులు వేయడం ఖాయమన్నట్లుగా పరిస్థితులు చోటు చేసుకుంటున్నాయి. చంద్రబాబు దత్తపుత్రుడు పవన్ కళ్యాణ్ అంటూ టార్గెట్ చేయడం, ప్యాకేజీ స్టార్ అంటూ విరుచుకుపడడంతో పాటు బాబును ముఖ్యమంత్రిని చేయాలని పవన్ తపిస్తున్నారంటూ చేస్తున్న ప్రచారాలు, టీడీపీ జనసేన మధ్య దూరం పెరుగుతుందన్న వ్యూహంతో వైసీపీ నేతలు వ్యవహరిస్తున్నారు. మొదట్లో ఈ తరహా మైండ్ గేమ్ కాస్తంత వర్కౌట్ అవుతున్నట్లు కనిపించినా ఆ డోస్ను అంతకంతకు పెంచేస్తున్న జగన్ బ్యాచ్ తీరుతో మొదటికే మోసం వచ్చేలా పరిస్థితులు చోటు చేసుకుంటున్నాయి. ఎప్పుడైనా ఎవరినైనా టార్గెట్ చేయడం మొదలు పెడితే వ్యూహాత్మక నిర్ణయాలతో పై చేయి సాధించడం మామూలే. అలాంటి సందర్భాల్లోనే అత్యుత్సాహం మొదలవుతుంది. దాన్ని కంట్రోల్ చేసుకుంటే ఓకే, లేకుంటే తిప్పలే. ఇప్పుడు జగన్ బ్యాచ్ ప్రదర్శిస్తున్న అత్యుత్సాహం టీడీపీ జనసేనలు రెండూ దగ్గరయ్యే పరిస్థితుల్ని తీసుకొస్తున్నారు. బాబును సీఎం చేయడం కోసం పవన్ కష్టపడాలా? పవన్కే సీఎం కుర్చీనిచ్చేందుకు బాబు రెడీ కావాలన్న చర్చకు బదులుగా ముఖ్యమంత్రి ఎవరన్నది తర్వాత. ఇద్దరూ కలిసి ముందు జగన్ను ఓడిస్తే తర్వాత విషయాలు తర్వాత ఉంటాయన్నంత వరకు ఇప్పుడు ఏపీలో రాజకీయ సమీకరణలు వెళుతున్నాయని చెబుతున్నారు. తాజాగా విశాఖలో చోటు చేసుకున్న పరిణామాల నేపథ్యంలో పవన్పై పోలీసుల తీరును తప్పుబడుతూ లోకేష్ సోషల్ మీడియాలో పోస్టు పెట్టి సానుకూలంగా స్పందించడమే కాదు, జన సైనికులకు తమ మద్దతును తెలియజేశారు. ఆదివారం సాయంత్రం అయ్యేసరికి టీడీపీ అధినేత చంద్రబాబు జనసేన అధినేత పవన్ కళ్యాణ్తో ఫోన్లో మాట్లాడటమే కాదు, పోలీసుల తీరును ఆయన తప్పుబట్టారు. మొత్తంగా చూస్తే ఇంతకాలం ఈ ఇద్దరు అధినేతలు మాట్లాడుకున్నది లేదు. జనసేనను పోలీసులు టార్గెట్ చేశారన్న ప్రచారం వేళ విపక్ష అధినేతగా వ్యవహరిస్తున్న చంద్రబాబు రెండడుగులు ముందుకు వేయడం ద్వారా కొత్త సమీకరణలకు తెరతీశారని చెప్పక తప్పదు. ఈ పరిణామాలతో ఇన్ని రోజులు పొత్తుల విషయంలో ఆచితూచి స్పందిస్తున్న పవన్ చంద్రబాబులు చేతులు కలపడం ఖరారైందనే వాదనలు వినిపిస్తున్నాయి. మొత్తానికి వైజాగ్ కేంద్రంగా జగన్ కో చేసిన ఓవరాక్షన్ వల్లే టీడీపీ జనసేన మధ్య పొత్తు కుదిరిందనే సెటైర్లు పేలుతున్నాయి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ R24 తెలుగు.